మేడం ఒక ఫోటో ఉంది వీళ్ళతో జ్ఞాపకం మేడం. వీరిని అభినందించవలసింది అడిషనల్ కలెక్టర్ లతా మేడం గారికి, అరుణశ్రీ మేడం గారికి మరియు ఫిబ్రవరిలో సందర్భంగా వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క క్షణార్థులు, విజయవంతం చేయాల్సిందిగా అందరికీ మా యొక్క క్షణార్థులు. ప్రార్థన అంటే గంగాతో ఎంత ప్రాముఖ్యమైన ఉన్నదన్నది ముందు మనందరికీ తెలియాలి. తాగేది గంగా, తలగోసుకునేది గంగా, అండేది గంగా, ఆడబోసేది గంగా, పరగ చెంట పాపములు ఎడగాపేది సత్యవీర గంగా భవాని. గంగలే నీ చేతి గడియాగలేరు, అందుకని ఎంతటి గనులకైనా గంగ ప్రార్థన ప్రాముఖ్యత చాలా బాగుంటది. కాబట్టి శరణు శరణు మాయం మహారాణి, శంభావో రాణి శంభావో రాణి, శరణ చూడు మా కన్నా తల్లి గంగావో రాణి దేవి భవాని. ముందు మా యాదవులకు మూలాదేవత మందలోన నెలకొన్న మగవ చౌడమ్మ దేవి గంగమ్మ. వంద కోట్ల పై భారతీయుల కన్నా వేణమ్మా పెంచినవమ్మా. గాంధీ నెహ్రూలాగా ఘనమైన తల్లి, ఘనమైన తల్లి, ఘనముతో పెంపు చేసిన ఓ భారతమ్మ శరణు భారతమ్మ. సీతరామరాజు సీతరామరాజు తెలివితోని ఆ తెల్ల దోరల తరిమి కొట్టిన మూడు రంగుల చెండలెత్తిన గాంధీ తాతయ్య మహాత్మా గాంధీ. ఒకవేళ గంగా కరుణించకపోయినా, ఋతుగా వర్షాలు పడకపోయినా, అనువుగా పంటలు పండకపోయినా, ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభు అయినా ప్రజల కష్టాలు తీర్చలేడు. కాబట్టి ఎంత ముఖ్యులైన గంగను ప్రార్థించుకోవాలి. ఇటువంటి ఒక్క యుడు భారతదేశం లోపల ఒక్కనాడు ఎటువంటి ఏనాడు ఒక్క యుడు కష్టాలు ఉండనా? మరి మహాత్మా గాంధీ గారు అటువంటి ఏనాడు ఒక యుడు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అటువంటి ఒక యుడు, యోధాన యోధులు ఏనాడు పండితులు. అది ఎందుకంటే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం. కరుణ తమిండిన కర్మ భూమిరా, కరుణ తమిండిన కర్మ భూమిరా, కరుణ
అరుణతో నిండిన కర్మ భూమిరా, అరుణతో నిండిన కర్మ భూమిరా, అరుణ కాంతుల వేద భూమిరా, నేలా నాదిరా ఈ దేశం నాదిరా, స్వరూపం భారతదేశం, నిత్యం సత్యం వెలిగే దీపం, శాంతి స్వరూపం భారతదేశం, నిత్యం సత్యం వెలిగే దీపం, ప్రచండమైనది మా నాగరికం, ప్రచండమైనది మా నాగరికం, ప్రచండమైనది నేనా నాదిరా ఈ దేశం నాదిరా, కరుణతో నిండిన కర్మ భూమిరా, కరుణతో నిండిన కర్మ భూమిరా, కరుణతో నిండిన కర్మ భూమిరా, ఈ దేశం నాదిరా, ఈ నేల నాదిరా, ఈ దేశం నాదిరా, నేల నాదిరా, ఈ దేశం నాదిరా, నేల ఎగరేయుదమా జాతి పతాకం పాడుదమా, చెలి ఎన్నువాల బాగు దురంతకు నెత్తు పిదారల హత్తుకొని, ఉరికయ్యల చెరసాలల గోడలు దారుణాలు తలకెత్తుకొని, దారుణాలు తలకెత్తుకొని, పోరాడిన కాలంలో మరి ఒక పని తలుచుకొని, కృత వీరులను నడిని కలుచుకొని, జాతి పతాకం జాతి పతాకం పాడుదమా, స్వేచ్ఛాగీతం స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా, జాతి పతాకం జాతి పతాకం, వందే మాతరమణిని నరించిన వీరుల శౌర్యం నలదుకొని, వీరుల శౌర్యం నలదుకొని, వీరుల శౌర్యం నలదుకొని, స్వాతంత్రమైన జన్మ హక్కుని గలమందుకొని, కర్చించిన గలమందుకొని, కర్చించిన గలమందుకొని, వందే మాతరమణి నరించిన స్వాతంత్రమైన జన్మ హక్కుని కర్చించిన గలమందుకొని, కర్చించిన గలమందుకొని, కర్చించిన వజ్రోత్సవాల భాగంగా, వజ్రోత్సవాల భాగంగా మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినాయని గుర్తు చేసుకుంటూ ఈ 2 వారాలు మనము చాలా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. మన జగిత్యాల జిల్లాలో మన పాలనాధికారు శ్రీ రవి గారు కూడా రకరకాల ప్రోగ్రామ్స్ డైలీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారం. అందులో భాగంగా ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి దీనికి కమిషనర్ గారు, తర్వాత డిపిఆర్ఓ గారు, ఏసీఎల్బి అరుణ గారి నేతృత్వంలో ఏర్పాటు చేశారు ఇక్కడ. సో చాలా బాగా వీళ్ళు కళాకారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి మనకు తెలుసు, స్వాతంత్ర్యం రాకముందు భారతదేశంలో మనం ఉన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు, స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకపోతే ఎంత కష్టం అనేది మన ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. ఈరోజున్న యువతరానికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నారు అన్ని విధాల. మన రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కులు, బాధ్యతలు, ఆదేశ సూత్రాలు, ప్రతిదీ మనము అనుభవిస్తున్నామంటే కేవలం మన ముందు తరంలో ఎందరో నాయకులు వారి యొక్క రక్తాన్ని ధారపోసి ప్రాణాన్ని బలిపెట్టి స్వాతంత్రం సాధించారు. మరి ఆ స్వాతంత్రాన్ని, ఆ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి పెద్దలందరినీ గుర్తు చేసుకోవడము ఈ యొక్క వజ్రోత్సవాల్లో భాగమే కాకుండా తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనము కాపాడుకోవాలి. సో దానికి కూడా మనము మనవంతు కృషి చేయాలి. అసలు స్వాతంత్రం అంటే ఏంటిదో తెలిస్తే ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవడం ఎలాగా అనేది ఆలోచిస్తాం.
సో మరి మనకు పరిపాలన సంస్కరణలలో గ్రామ పంచాయత్, జిల్లా పరిషత్, అదేవిధంగా మరి